తెలంగాణలో ఐదవ వర్షం అనుపతిపై వచ్చి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తలసాని అధ్యక్షతన హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్లు కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. సినీ ఎగ్జిబిటర్ల సమస్యలు, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలకు సంబంధించి సమావేశంలో చర్చిస్తారు. లాక్డౌన్ సమయంలో థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల రద్దు, కరెంటు బిల్లుల మాఫీ వంటి అంశాలపై చర్చ జరిగింది. కరెంటు బిల్లుల మాఫీకి ప్రభుత్వం అంగీకరించిందని సి కళ్యాణ్ చెప్పారు. ఎగ్జిబిటర్స్ మిగతా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్ పర్మిషన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తన దృష్టికొచ్చిన అంశాలపై సీఎంతో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ ను సినిమా హబ్గా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. అలానే సింగిల్ విండో పర్మిషన్లు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. చాలా బాగా రెస్పాండ్ అయింది గవర్నమెంట్. థాంక్యూ. దీంట్లో కూడా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఈవెన్ దో నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మన హైదరాబాద్ సిటీలో షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి. దీంట్లో మరి చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఉన్నత అధికారులు, మీకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఫైర్ సర్వీసెస్, అదేవిధంగా లేబర్ యాక్ట్ అంటే చలనచిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి లేబర్ యాక్ట్స్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కోసం కానీ, రెండోది ఒక 5వ షో 5వ షో కావాలని, రెండోది గవర్నమెంటే ఆన్లైన్ టికెటింగ్ లాంచ్ చేయాలనేటువంటి అంశాలు కానీ, అదేవిధంగా కొంత ఎలక్ట్రిసిటీ తారీఫ్,